నా ఈ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి, రైట్? ఈ బాటిల్ ఒక వ్యక్తి అనుకుందాం. ఈ లోపల ఉన్న నీళ్ళు మీరన్నట్టు ఎనర్జీ కావచ్చు, రైట్? లేదా మీరన్నట్టు కాన్ఫిడెన్స్ కావచ్చు, రైట్? చాలా నిండుగా మంచిగా ఉంది. అయితే మీరన్నట్లు బయట నుంచి వ్యక్తుల మాటలు లేదా సిచ్యువేషన్స్ ఈ పిన్స్ లాగా పంక్చర్ చేస్తుంటాయండి. ఒకటి గుచ్చుకుంది, అసలు పీల్ చేస్తూ ఉంటారండి బ్లడ్ని. ఇంకోటి గుచ్చుకుంది, గుచ్చుకుంది, ఇంకోటి గుచ్చుకుంది. ఏమండి పంక్చర్ చేస్తుంటారు? అది జనాల మాటలు కావచ్చు, నెగిటివ్ సిచ్యువేషన్స్ కావచ్చు, అనుకున్న పని జరగకపోవటం కావచ్చు, అడ్డంకు పట్టడం కావచ్చు, వెరీ గుడ్, అడ్డంకులు కావచ్చు, ఫినాన్షియల్ ప్రెషర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, భార్యాభర్తల రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ లో నమ్మక ద్రోహం, మల్టిపుల్ ఇష్యూస్. నా ఇది గుచ్చుకున్నప్పుడల్లా, రైట్, గుచ్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది, రైట్? ఇది తీసేసామా? బరస్ట్ అయ్యే సిచువేషన్. ఇప్పుడు ఈ పిన్ తీసేసామా? లీక్ అవుతుంటుంది, రైట్? లోపల ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, పోతూనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే సీల్ చేస్తామో బా ఆగిపోయింది. ఫంటాస్టిక్ బ్రో. హోల్ ఉందండి, కానీ లోపల నుంచి ఈ ఇక్కడ వాటర్ని మనం కాన్ఫిడెన్స్ అన్నాం, ఎనర్జీ అన్నాం, అది లీక్ అవ్వట్లేదు, లీక్ అవ్వట్లేదు. ఇది ఓపెన్ అయ్యిందా? చూడండి, మూత లూజ్ చేస్తుంటేనే లీక్ అవుతుంది, లీక్ అవుతుంది. యువర్ గెటింగ్ ఇట్? వన్స్ క్లోజ్ అయిందా? ఆగిపోతుంది. నేనేమన్నా అంటే ఇది మన చేతుల్లో లేదు. అవును, రైట్? ఇది వ్యక్తి కావచ్చు, సిచ్యువేషన్స్ ఏదైనా కావచ్చు, ఇది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఏముందయ్యా అంటే ఇది మన చేతుల్లో ఉంది. బయట సిచ్యువేషన్స్ నెగిటివ్గా ఉన్నప్పుడు, బయట పీపుల్ నెగిటివ్గా ఉన్నప్పుడు నా కాన్ఫిడెన్స్ కానీ, నా బిలీఫ్ కానీ, నా ఎనర్జీ కానీ లీక్ అవ్వకుండా ఉండాలి, తగ్గకుండా ఉండాలి అంటే ఈ బాటిల్ని సీల్ చేసినట్లే మన మైండ్ని పాజిటివిటీతో సీల్ చేసేయాలండి. బా, ఎప్పుడైతే సీల్ చేస్తారో అప్పుడు మీరు డీల్ చేస్తారు ప్రాపర్గా. చాలా బాగా చెప్పారు బ్రో. తెలియాల్సింది ఏంటంటే ఈ క్యాప్ ఏంటి, దాన్ని ఎలా సీల్ చేయాలి, రైట్? సైకాలజీ ఏం చెప్తుందంటే, ఒక నెగిటివ్ని ఎదుర్కోవాలి అంటే, ఒక నెగిటివ్ని ఎదుర్కోవాలి అంటే మనకు 10 పాజిటివ్స్ కావాలి. ఆ పాజిటివే ఈ సీలింగ్ అండి. నేను ఓన్లీ జస్ట్ సూపర్ఫిషియల్గా పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడట్లేదు, రైట్? నేను ప్రాపర్ సైన్స్ మాట్లాడుతున్నాను. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, 2 రాజ్యాలు కొట్టుకుంటున్నాయి, రైట్? ఇందాక 1:10 అన్నా కదా. ఈ ఒక్క నెగిటివ్ సోల్జర్తో పోరాడాలి అంటే ఇటువైపు 10 పాజిటివ్ సోల్జర్స్ ఉండాలి. నేను చెప్పట్లా, రీసెర్చ్ చెప్తోంది. యువర్ గెటింగ్? ఈ లెక్కన ఒక్కదానికే 10 పాజిటివ్లు కావాలంటే, ఒక 10 నెగిటివ్లు ఉంటే ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలండి? డబుల్ ట్రిపుల్ ఉండాలి. ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 100 ఉండాలి. అవును, 10 పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ మైండ్లో ఎక్కువ ఉండాలి. మన మైండ్లో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, అసలు మనం డిపాజిటే చేయమే, నీరసపడిపోతున్నాం అంటే ఇది ఓపెన్ చేస్తున్నాం. ఇది గనక టైట్గా ఉందా, చూడండి ఎంతోసేపు అయింది అసలు కారట్లా, ఇది టైట్గా ఉందా, బయట నుంచి ఎన్ని హోల్స్ పడ్డా మన కాన్ఫిడెన్స్ పోదు, మన ఎంథూజియాజం తగ్గదు, మన ఎనర్జీ లెవెల్స్ పడిపోవు.